రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి 7 హిల్స్ ఆధ్వర్యంలో డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. తిరుపతి నెహ్రూ నగర్ మసీదు నందుగల 200 మంది ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పౌష్టిక ఆహారం మరియు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ 7 హిల్స్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో హిందువులకు సోదర సమానంగా భావించే ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ 7 హిల్స్ ద్వారా చిన్నపాటి సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటులు తిరుపతి దొరై విచ్చేశారు. వీరు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి 7 హిల్స్ సేవలో అడుగు ముందుంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు యాదవకృష్ణ, లయన్స్ క్లబ్ కార్యదర్శి జగన్నాథం, కోలా లక్ష్మీపతి, రామారావు, లక్ష్మి, సూరి తదితరులు పాల్గొన్నారు. అందరూ సోదరభావంతో నిలుగుతుంటారు. వారందరికీ భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం యొక్క సంస్కృతి కాబట్టి అందరినీ అన్నదమ్ముల వల్ల ఎక్కచెల్ల వల్ల భావంతో తల్లడం మేము లయన్స్ క్లబ్ ఒకడుగు ముందుంటుంది. వారికి ఉపవాస సందర్భంగా మా వంతుగా మేము ఈ చిన్న ఈ స్వీట్స్ను ముస్లిం సోదరులకు పంచిపెడుతూ ఐక్యతాభావాన్ని చాటి భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిని కాపాడి మనం అందరూ భావి భారత పౌరులుగా ఉంటామని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు మన ముస్లిం సోదరులకి స్పెషల్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో నేను పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.